నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మాట్లాడారు. లోకేష్ భార్య మాట్లాడింది, మా ఆయన కూడా అరెస్ట్ చేస్తారేమో అంటే, ఈ అరెస్ట్ గుబులు ఎందుకు ప్రారంభమైందంటే జరిగినటువంటి వాస్తవం కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి, మన కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు దోచుకున్నారు వాస్తవం కాబట్టి ఒక్కొక్కరుగా ఇది మన మెడకి చుట్టుకుంటుంది, జరిగినటువంటి దాన్ని ఈరోజు సిఐడి విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి, ఈ విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి ముందస్తుగానే చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పడం, అదేవిధంగా ఈ రోజు మా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన భార్య స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే అరెస్టు గుబులు ఎందుకు వచ్చాయంటే జరిగినటువంటి వాస్తవాలు కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి, మీరు బ్రీఫ్ కేసులు తీసుకొచ్చినటువంటి విషయం, మీరు లెక్క పెట్టినటువంటి విషయం కుటుంబ సభ్యులు చూశారు కాబట్టి, వాళ్ళు ఈరోజు ఓహో వీళ్ళు తెచ్చినటువంటి డబ్బులు ఇవి కదా, దీని తాలూకు కదా కాబట్టి ఈరోజు మరలా ఆయనతో పాటు నేను కూడా లోపలికి పోతాడో అరెస్ట్ చేస్తారనేటువంటి గుబులు ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి రాతలు అంటే, రాజమండ్రి జైలు సూపరింటెంట్ గా ఉన్నటువంటి రాహుల్ అనేటువంటి వ్యక్తి పాపం తన భార్య అస్వస్థతకు గురై ఆయన సెలవు మీద వెళ్తే దాని మీద ఎన్ని కథనాలు వండి వడ్డించారు, ఎన్ని ఛానల్లో ఏ విధంగా చూపించారు, ఏమి జరుగుతుంది అక్కడ అనేటువంటి అనుమానాన్ని రేకెత్తించి ప్రజల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తీరా పాపం ఆ రాహుల్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆయన భార్య చనిపోయింది. అప్పుడు అర్థమైంది ప్రజలకి, ఓహో ఈ మీడియా పచ్చ మీడియా గబ్బు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ విధంగా రాస్తున్నారు అనేటువంటి వాస్తవం ఏమిటంటే, భార్య అస్వస్థత ఉండి సెలవు పెడితే దాన్ని కూడా రాజకీయ ప్రయోజనానికి ప్రభుత్వం మీద బురద తల్లడానికి లేనిపోయినటువంటి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు రాసేటువంటి పరిస్థితికి పచ్చ మీడియా దిగజారిపోతే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు.